సార్, పదవులు పోగొట్టుకున్న రాజకీయ నాయకులు. అంబేద్కర్ ఒక్క మానవాధికారకే నాయకుడు కాదు. అమ్మకి, కాపుకి, రెడ్డికి, ఎట్టికి, ఏనాటికి, హిందూకి, ముస్లింకి, క్రైస్తవుడికి, పరిస్థితున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్. భారతదేశానికే నాయకుడు. అలాంటి గొప్ప నాయకుణ్ణి కులం రంగుపులని దళితులకు మాత్రమే పరిమితం చేశారు. సేమ్ సేమ్ అని ఓ పాత్, సేమ్ అని ఓ డెమోక్రసీ, సేమ్ అని ఓ కాన్స్టిట్యూషనల్ పాలసీ. అంబేద్కర్ కి చెప్పుల దండ వేయడానికి, దళిత రాజ్య స్థాపనకి ఏమిటా సంబంధం? రే రే రే, నువ్వు ఎవరో అని అడిగితే నేను కమ్మని, నేను రెడ్డని, నేను మాలని, నేను బ్రాహ్మణని చెప్తున్నాడే కాని నేను మనిషిని, మనిషిని ఒక్కరోనే చెప్తున్నారా? తప్పుతున్నా? క్యాష్ ఫిలింగ్తో పట్టుకుని పోవండి. కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని, రెడ్డి మండలం అని, మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేయండి. సిగ్గొదిలి, శర వదిలి, నీ తొదిలి, జాతొదిలి, మంచొదిలి, మనసొదిలి నడుక్కోండి, పొడుచుకోండి.